చూడడం ఇస్ ఫైన్. బట్ ఒక ప్రొడ్యూసర్ కి రావడం అంటే ఇంకా చాలా ఎక్స్ట్రా నమ్మకంతో పాటు ఇంకా చాలా రావాలి. సో అదే ఇంతకుముందు నందు గారు చెప్పినట్టుగా నందు విరాట్ మాకు ఫుటేజ్ పంపించారు స్టార్టింగ్. ఆ ఫుటేజ్ చూడగానే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇది తప్పకుండా మనం ఖచ్చితంగా ఈ చేయాలి మూవీ. వీళ్ళు ఆఫర్ ఇచ్చారు మీరు చేయమని, ఖచ్చితంగా చేయాలనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీ మేకింగ్ ఉండటం వల్ల, నందు పర్ఫార్మెన్స్, రష్మి గారు ఉండటం వల్ల మేము మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. చెప్పండి, బొమ్మ బ్లాక్ బస్టర్ మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకోవడానికి ఈ సినిమాలో ఉన్న ఒక 3 ఎలిమెంట్స్ చెప్పాలి. ఇప్పుడు 3, ఫస్ట్ స్టోరీ సబ్జెక్ట్, ఓకే, తర్వాత రష్మి గారు, వావ్, ఓకే, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నందు గారు వీళ్ళు ఉండటం. డైరెక్టర్ చెప్పాను, సబ్జెక్ట్ స్టోరీ అంటే డైరెక్టర్ కదా. డైరెక్టర్ చూడగానే చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు సినిమా ఇచ్చేసి. ఓకేనా? ఓకే ఓకేనా? ఇప్పుడు ఓకేనా? రికార్డ్ అవ్వలేదు. ఓకే చెప్పు. ఎందుకంటే మైక్స్ రెండు పోయినాయి, అవి ఈ ఒక మైక్ తోనే అందరం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నేను మాట్లాడిన తర్వాతే మిగతా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కౌంటర్ వేయడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి మీ డౌట్. 3 ఎలిమెంట్స్ చెప్పే. ఫస్ట్ స్టోరీ సబ్జెక్టు, తర్వాత ఇందాక డైరెక్టర్ గారు అడిగారు కదా నన్ను చూసి ఏం చెప్పింది. డైరెక్టర్ బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు. డైరెక్టర్ గారిని చూడగానే ఈ మూవీ చేయాలనిపించింది. తర్వాత రష్మి గారిని చూడగానే ఎవరికైనా ఈ ఖచ్చితంగా మనీ మనం రిటర్న్ తెచ్చుకోగలుగుతాం. రష్మిని చూసి మనకి మూవీ సేల్ చేసుకోగలుగుతాం. రష్మి చాలా హెల్ప్ అవుతుంది మూవీకి అని రష్మి గారి గురించి కూడా ఒక మనం మూవీ చేయడం అవుతుంది. ఇంకోటి నందు గారు,